నమస్కారం వన్ ఇండియా న్యూస్ కి స్వాగతం ఇక వార్తల్లోకి వెళ్తే విశాఖ జిల్లా పెందుర్తి మండలం సుజాతా నగర్ గొల్లవెల్లివని పాలెంలో ఈ రోజు భారతీయ జనతా యువ మోర్చా డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి కారణంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ శ్రీకాంత్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జాతీయ కార్యవర్గ సభ్యులు బీజేవై ఎంకే సురేంద్రమోహన్ మరియు అశోక్ పాల్గొన్నారు. అదేవిధంగా పెందుర్తి జనసేన 95వ వార్డు కంటెస్టెంట్ అభ్యర్థి మధు మరియు బీజేవై ఎం నాయకులు గురునాథ్, 95వ వార్డు ప్రెసిడెంట్ బాలసుబ్రహ్మణ్యం, పెందుర్తి కన్వీనర్ మంగయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, 2వది పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయులు. సో ఈరోజు బీజేపీ ఫౌండర్, జనసంఘ్ ఫౌండర్ అయినటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క జయంతి. అయితే చాలా రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క ఫౌండర్లు లేకపోతే ఆ పార్టీ యొక్క లక్ష్యాలు చూస్తే డిఫరెంట్గా ఉంటుంది. ఎవరైనా ఒక పార్టీని పెట్టారంటే అది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనో లేకపోతే ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలనో కాంక్షతో పొలిటికల్ పార్టీలు పెడుతుంటారు. కానీ భారతీయ జనతా పార్టీ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు, అదేవిధంగా పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ గారు ప్రారంభం ఎందుకు చేశారంటే ఈ దేశం కోసం, ఈ దేశంలో జనాల కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి రుగ్మతలు పారదోలడం కోసం ఈ యొక్క పార్టీని స్థాపించడం జరిగింది. ఈ పార్టీ సంస్థాపకులైనటువంటి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఈ దేశంలో భాగమైనటువంటి కాశ్మీర్ కోసం తన యొక్క ప్రాణాలని అర్పించినటువంటి చరిత్ర కలిగినటువంటి గొప్ప నాయకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. ఈరోజు ఏదైతే 370 ఆర్టికల్ దేశంలో అతిపెద్ద చర్చ జరిగి ఈ మధ్యకాలంలోనే పార్లమెంట్లో 370 ఆర్టికల్ తీసేసి జమ్మూ కాశ్మీర్ని పూర్తిగా భారతదేశంలో విలీనం చేసినటువంటి చర్య దేశంలో ప్రజలందరికీ తెలుసు. అయితే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు నెహ్రూ గారి యొక్క గవర్నమెంట్లో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. వారు అతిశోష్ ముఖర్జీ అని చెప్పి ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ యొక్క బిడ్డ, అత్యంత ధనికమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి ఉండేటప్పుడు కూడా అందులో మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. కానీ ఆ పార్టీ యొక్క విధానాలు, ఆ పార్టీ నాయకుని యొక్క ఆలోచన విధానాలు వ్యతిరేకించి ఆ రోజు ఆ యొక్క ఫస్ట్ పార్లమెంటు సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు బయటకు వచ్చారు. అందులో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు, 2వది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, వీళ్ళిద్దరూ బయటకు వచ్చినటువంటి వేయడం. ఆ విధంగా బయటకు వచ్చినటువంటి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆ తర్వాత జనసంఘను ప్రారంభం చేయడం, ఈ దేశంలో ఒకే దేశంలో ఒకే జెండా, ఒకే రాజ్యాంగం, ఒకే అధిపతి ఉండాలా, కాశ్మీర్కి వేరే జెండా ఉండకూడదు, కాశ్మీర్కి వేరే ప్రత్యేక రాజ్యాంగం ఉండకూడదు అని చెప్పి నినదించి కాశ్మీర్ని విలీనం చేయడం కోసం అక్కడ అది కాశ్మీర్లోకి వెళ్ళి అక్కడ గవర్నమెంట్ వారిని అరెస్ట్ చేసి అనుమానాస్పద స్థితిలో ఆ జైల్లో వారు చనిపోవడం జరిగింది. అంటే దేశం కోసం మరణించినటువంటి నేత డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, వారి యొక్క స్ఫూర్తితోటే ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ గారి పరిపాలన కొనసాగిస్తున్నటువంటి వైనం. వారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ స్థానికంగా మొక్కలు నాటి పర్యావరణ హితం కోసం మొక్కలు నాటి వారికి వారి యొక్క జన్మదినాన్ని ఘనంగా జరుపుకుంటుండ్రు భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటున్నాం. జై.